ఇక వివరాలకు వెళ్తే, గణపతి నవరాత్రుల్లో ముగించుకున్న భక్తులు అధికారులు అనుమతించిన ప్రదేశంలోనే నిమజ్జనాలు చేసుకోవాలని ముమ్మిడివనం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం సర్కిల్ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని అధికారులు అనుమతి ఇచ్చిన స్థలంలోనే నిమజ్జనాలు జరపాలన్నారు. పురస్కరించుకుని కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం లేదంటే, సో ఈ నిమజ్జనం చేసేటప్పుడు సరైన రక్షణ, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచడం ఉంటుంది మీడియా ముఖ్యంగా. మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరపడానికి వీల్లేదు. అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పరిధిలో సర్కిల్ పరిధిలో సుమారుగా 180 నుంచి 200 వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా. ముమ్మిడివరం సర్కిల్లో అయిపోలవరం మరియు ముమ్మిడివరం కాటేనికొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయిన కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు అమలాపురం డిఎస్పీ గారు టిఎస్ఎఫ్కే ప్రసాద్ గారి